దాదాపుగా రెండు వందల సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలను తెంచుకుంటూ లక్షలాది మంది ప్రాణత్యాగాలతో త్యాగాలతో సంపాదించుకున్నది మన భారత స్వతంత్ర భారతదేశం ఆగస్టు పదిహేనో తేదీన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం మనం వందనం చేస్తున్నాం స్వీట్లు పంచుకుంటున్నాం చాక్లెట్లు తింటున్నాం ప్రతి ఒక్కరు మరొకరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు స్వాతంత్ర శుభాకాంక్షలు పండగ జరుపుకుంటున్నామని చివరికి ఈ సంబరాలు దేనికని ఏం సాధించామని స్వాతంత్రం వస్తే ఎవరికి స్వాతంత్రం వచ్చింది ఎక్కడ స్వాతంత్రం కనిపిస్తుంది లక్షలాది మంది తమ ప్రాణాలు త్యాగం చేసి పోరాడింది దేనికోసం భారతదేశంలో ఉన్న ప్రజలు బానిసత్వంలో నుంచి బయటికి రావాలనే కదా స్వాతంత్రపు గాలిని పీల్చుకోవాలనే కదా అభివృద్ధి పందాల వైపు ముందుకు అడుగులు వేయాలనే కదా దేశం రోజురోజుకి అంచలంచలుగా అభివృద్ధి పందాలుగా ముందుకు వెళ్ళాలనే కదా చివరికి ఈరోజు సాధించిందండి దేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది రోజు రోజుకి రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతూనే ఉంది మరి రూపాయి విలువ పెరగాలి కదా దేశంలో స్వతంత్రం యొక్క చిహ్నాలు కనపడాలి కదా ఎక్కడ స్వాతంత్ర భారతదేశ శుభాకాంక్షలు చెప్పాలంటే అసలు ఏ విధంగా చెప్పాలో ఎందుకు చెప్పాలో కూడా అర్థం కానుండి దుస్థితిలో ఉన్నాం మనం సకల చెడులకి మూలంగా ఉన్నటువంటి మన సమాజ దుస్థితి అసలు కనిపించడం లేదా వినిపించడం లేదా అర్థమవ్వడం లేదా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి బ్రష్టు పట్టిపోయిన విద్యా విధానాలు ఇవి మనకు కనిపించడం లేదా ఇవి మనకు అర్థమవ్వడం లేదా ఇవి మనకు వినిపించడం లేదా స్వతంత్ర భారతదేశంలో సగటు భారతడు లభిస్తుంటే విద్య ఏంటి ఎడ్యుకేషన్ ఏమిటి కనీస ప్రేమానురాగాలు లేనటువంటి కుటుంబ వ్యవస్థలు తయారైపోతున్నాయి కుటుంబానికి విలువ లేకుండా పోతుంది భారతదేశానికే ఆయువు పట్టు నుండి కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోతున్నాయి చివరికి మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ స్వతంత్రం ఉంది ఏ విషయంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేది దేశ ప్రజల మధ్యన విషయాన్ని చిమ్మి దేశ ప్రజల మధ్యన విద్వేషాన్ని విద్వేషన్నింటి అనేక ప్రయత్నాలు కనబడడం లేదా మతాలు కులాలు వర్గాలుగా భారతీయులను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనకు కనిపించడం లేదా అర్థమవ్వడం లేదా దేశం పరిస్థితులు స్వతంత్ర భారతదేశంతో మనం ఆశించింది ఇదేనా ఎందుకైనా మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసింది మన చెల్లులపై మన తల్లులపై జరిగేటువంటి మానవ మృగాల దాడులు ఇంకెంతకాలం రోజు రోజుకి రాక్షసత్వం పెరిగిపోతూనే ఉంది కదా ప్రతి నిమిషానికి ఎక్కడ ఏ అభయమే ఏ దాడి జరుగుతుందో మన ఏ తల్లి మన ఏ తల్లి బలైపోతుందో తెలియనుండి స్వతంత్ర భారతదేశమా ఇదేనా మన మహాత్ముడు కోరుకుండా భారతదేశం ఒక స్త్రీ నిర్భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందో ఆరుగా స్వతంత్రం అన్నారు కదా ఎక్కడ ఉంది స్వతంత్రం ఎవరికి వచ్చింది స్వతంత్రం దేశ పరిస్థితులు మనకు కనిపించడం లేదా వినిపించడం లేదా అర్థం అవ్వడం లేదా వరకట్ల భారాన్ని భరించలేక కుప్పకొని ఆడపిల్లల తల్లిదండ్రుల వ్యవధ కనిపించడం లేదా రోజు రోజుకి ముందడుగు వేస్తున్నామా రోజు రోజుకి వెరకడిగేస్తున్నామా ఆధునిక యుగంలో అడుగు పెట్టేశాం వరకట్ల పిశాచి నుంచి బయటికి రాలేకపోయామే చదువుకున్న పరిస్థితి అదే చదువుకోని వారి పరిస్థితులు అదే ఉన్నాయి డబ్బున్న వాళ్ళ పరిస్థితి అదే పేదవాళ్ళ పరిస్థితి అదే ఒరకట్ల పిశాచి నుంచి ఎప్పుడు మన దేశానికి స్వతంత్రం లభిస్తుంది మన భారతదేశానికి ఆయువు పట్టే యువత ఈ యువత యొక్క మానసిక శక్తిని కబలించి వేస్తున్నటువంటి వీర విహారం చేస్తున్న పోర్నసైడ్స్ నుంచి విముక్తి ఎప్పుడు మన భారతదేశ యువతకి దేశానికి స్వతంత్రం ఎప్పుడు లభిస్తుంది ఇవన్నీ కనిపించడం లేదా ఇవన్నీ వినిపించడం లేదా ఇవి అర్థమవ్వడం లేదా ఏమైపోతున్నాయి ఆత్మీయతలు అనుబంధాలు కుటుంబ వ్యవస్థలను కొల్లగొడుతున్న విభిచార వికృత చేష్టలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కదా మన కుటుంబ ఆడపిల్లల అపహరణ అక్రమ రవాణా ఈ రాక్షసత్వం ఇంకెన్నాళ్ళు రోజు రోజుకే పెరిగిపోతుండే ఆడపిల్లల వివిధ వ్యాపారాలు చిన్న చిన్న పిల్లల్ని అపహరించి వారితో వ్యాపారం చేస్తున్న పరిస్థితులు ఇదేనా స్వతంత్రం లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకోవాలనుకుంది ఈ స్వతంత్రమేనా ఎలాంటి రక్షణ చిన్న చిన్న ఆడపిల్లల పరిస్థితి అపహరించడము అమ్మివేయడము అక్రమ రవాణా చేయడము ఈ రాక్షసత్వం కనిపించడం లేదా ఇది వినిపించడం లేదా అర్థం లేదా భారతీయులకి ఏమని పండగ శుభాకాంక్షలు చెప్పాలి ఏ స్వతంత్ర భారతదేశం మీద జెండ వదనం చేస్తున్నామో ఏమని స్వీట్లు పంచుకున్నాము పరిస్థితి ఎలా ఉంది ఏది స్వతంత్రం ఎవరికొచ్చింది స్వతంత్రం కనీస ప్రాథమిక హక్కులు కూడా కాలరాసి బాల కార్మికులుగా మార్చేస్తుండే చిన్నారి జీవితాలు కనిపించడం లేదా వినిపించడం లేదా అర్థం లేదా నేటి బాలలే రేపటి పౌరులు అన్నాం కదా ఏరి రేపటి పౌరులేరి ఏది వారి ప్రాథమిక హక్కులు భారతదేశ భవిష్యత్తు ఏటెళ్తుంది ఇప్పుడే ఇంత అంధకారం దేశంలో ఉంటే భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉంటుంది ఈ చీకటిలో కమ్ముకున్నట్టు ఈ భారతదేశం ఇదేనా ఈ చీకటి భారతదేశం యొక్క స్వతంత్రం అంటే ఈ చీకడేనా ఈ స్వతంత్రం అంటే దీనికోసమేనా ప్రాణత్యాగాలు చేసింది ఇదేనా స్వతంత్ర సమర యోధులు సంపాదించుకుంది లంచం తీసుకుందే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవ్వనటువంటి అవినీతి భరిత వ్యవస్థలు కనిపించడం లేదా మానవత్వం మంట కలిసి మన సమాజ దుస్థితి బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చచ్చిపోయిన తర్వాత శవాలకి వైద్యం చేసి డబ్బు దోచుకునే వ్యవస్థలు మన కళ్ళారా మన సమాజంలో చూడడం లేదా ఎక్కడుందండి మానవత్వం ఎక్కడుందండి స్వతంత్రం ఎవరికి వచ్చిందండి స్వతంత్రం జెండా వందనాలు చేస్తున్నాం పండగలు జరుపుకుంటున్నాం స్వీట్లు పంచుకుంటున్నాం ఇదేనా స్వతంత్రం అభివృద్ధి ఏంటి ఇంటిని ఒంటిని కొల్లగొట్టేసి సమాజానికి చీడ పురుగుల్ని తయారు చేసినటువంటి మద్యపానము మాదక ద్రవ్యాలు సిగరెట్లు గుట్కాలేక బడాబాబుల వ్యాపారమేనా అభివృద్ధి అంటే శవాల మీద వేసిరాసే చిల్లర ఎరుగుతుంటే పరిపాలన వ్యవస్థలేనా అభివృద్ధి అంటే ఇందుకేనా స్వతంత్రం ఇదేనా పరిపాలన ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొని ప్రజలే పరిపాలించుకోవడం అంటే ఇదేనా చివరికి ఆకలితో అలమటించే ఆర్థనాదారు వినిపించడం లేదా కల్పించడం లేదా వారి చావులు గొంతులో నుంచి అరుపు బయటికి రాలేక ఆకలి బదం తట్టుకోలేక చివరి కొన ఊపురు వదిలేస్తుంటే ఆ చావులు కనిపించడం లేదా రోజు రోజుకే పెరిగిపోతున్న ఆకలి మరణాలు లక్షల కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుండే పరిస్థితులు కనిపించడం లేదా వినిపించడం లేదా అర్థం అవ్వడం లేదా ఇదేంటి పురోగత తిరోగత ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అభివృద్ధి ఏ విషయంలో అందరితో పాటు ఉండి జీవితం గడుపుతున్నా కానీ కనీస ఓదార్పు ఇచ్చేవాడు లేడు కనీస ఓదార్పు లేక ఒంటరితనంతో ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా నిలిపేసు యువత ఈరోజు భారతదేశంలో ప్రతి అర్ధగంటకు ఆత్మహత్య జరుగుతుంది ఇదేనా స్వతంత్రం ఇదేనా రక్షణ ఇదేనా అభివృద్ధి అంటే దీనికోసమైనా మనం పండగలు జరుపుకోవాల్సింది దేశ ప్రజలందరికీ కడుపు నిండా భోజనం పెట్టి తాను మాత్రం ఆకలితో అలమటించిపోతూ కేవలం రాజకీయ చదరంగానికి పావులాగా ఉపయోగపడుతూ బలైపోతున్నటువంటి మన అన్నదాత రైతన్నలవు గోడువాడిది వినిపించడం లేదా వారి పరిస్థితి కనబడడం లేదా దేశ స్థితి కనబడడం లేదా అర్థమవ్వడం లేదా ఏంటి దుస్థితి దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి కేవలము వంద మంది స్వార్థం కోసం నూట ముప్పై కోట్ల మంది ప్రజలు బలైపోతున్నీ ఈ పరిస్థితి కారణం ఏంటి ఎన్నో తేగలతో సంపాదించుకున్న మన భారతదేశం ఇంత అశాంతిమయంగా ఉంది అంటే దేశంలో మానవత్వం మంట కలిసిపోయిందంటే దీనికి మూల కారణం ఏంటి స్వార్థం దేశంలోని కేవలం వంద మంది స్వార్థం నూట ముప్పై కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తును కాలరాసే విధంగా చేస్తుంది దేశాన్ని అంధకారంగా మార్చేస్తుంది స్వార్థం స్వార్థం ఏ స్థాయిలో స్వార్థం అంటే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవడు ఏమైపోయినా కానీ నేను బాగుండాలనే స్వార్థం పురుగువాడికి సమాధి కట్టైనా నేను పునాది వేసుకోవాలనే స్వార్థం ఎదుటి వ్యక్తి లక్ష రూపాయలు నష్టం జరిగినా నాకు వంద రూపాయలు లాభం జరిగితే చాలు అనే స్వార్థం ఈ స్వార్థమే ఈరోజు భారతదేశాన్ని అంధకారంగా మార్చేసింది ఈ విషయాన్ని మనకు అర్థం అవడం లేదా ఇవి వినిపించడం లేదా కనిపించడం లేదా ఇది మన సమాజం ఇంకెంతకాల మనం కళ్ళు మూసుకొని జీవితం గడుపుతాం కళ్ళు మూసుకొని అంతా బాగుంది దేశం అభివృద్ధి చెందుతోంది కళ్ళు మూసుకొని ఊహించుకుంటుంటే మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప మరేమీ కాదు నేను ఆహ్వానిస్తాడు ప్రతి ఒక్క భారతుడిని రండి కళ్ళు తెరవండి ఇది మన దేశం ఇది మన సమాజం మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే అని పిలుపునిస్తుంది మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తుంది రండి మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం మన సమాజాన్ని మనమే సత్సమాజంగా మార్చుకుందాం నైతిక విలువలతో కూడిన విద్యా విధానం నిర్మించుకుందాం వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని మనం నిర్మించుకుందాం ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వ్యవస్థను మనమే నిర్మించుకుందాం మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం స్త్రీని తల్లిగా సోదరిగా ప్రేమించేటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం భారతదేశంలోని భారతీయులందరూ కూడా ఐక్యమత్యంతో సహోదరులుగా కలిసి ఉండేటువంటి బలమైన దేశాన్ని నిర్మించుకుందాం నా భారత జాతి సోదరులారా నేను ప్రతి ఒక్క భారతీయుని ఆహ్వానిస్తున్నాను రండి ఇది మన సమాజం ఇది మన దేశం మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం మన సమాజాన్ని నైతిక విలువలతో కూడి ఉండి విద్యా విధానంతో ఉన్న సమాజాన్ని నిర్మించుకుందాం స్త్రీని తల్లిగా సోదరిగా గౌరవించే సమాజాన్ని నిర్మించుకుందాం భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కలిసిమెలిసి సోదర భావంగా ఉండే మహాబలమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం భారతదేశంలో మద్యపానము మాదక ద్రవ్యాలు పొగాక గుట్కా లేనటువంటి సమాజాన్ని మనమే నిర్మించుకుందాం అడుగడుగునా జరుగుతున్నటువంటి అత్యాచారాలు లేనిటువంటి సమాజాన్ని నిర్మించుకుందాము ఆడపిల్లల అక్రమ రవాణా రహిత సమాజాన్ని నిర్మించుకుందాం రండి ఇది మన దేశం దేశాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది మన భారతదేశాన్ని కల్తీ రహిత దేశంగా కల్తీ రహిత ఆహారం కల్తీ రహిత ఔషధాలతో కూడినటువంటి దేశాన్ని మనం నిర్మించుకుందాం మన భారతదేశాన్ని ఆత్మహత్య రహిత దేశంగా నిర్మించుకుని మన దేశ భవిష్యత్తును మనం కాపాడుకుందాం దేశవాసులందరికీ కడుపు నిండా భోజనం పెట్టే మన అన్నదాతల్ని మనమే కాపాడుకుందాం అతి గౌరవప్రదమైన వృత్తి వ్యవసాయము అతి గౌరవనీయుడు రైతే రాజు అన్న నినాడాన్ని నిజం చేసి చూపించుకుందాం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం ఉండదో అక్కడ కేవలం బానిసత్వం మాత్రమే మిగులుతుంది జై హింద్